నమస్కారం అండి, నేను డాక్టర్ మోవ్వ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. యాంజియోగ్రామ్, స్టెంటింగ్ ఇవి ప్రతి గుండె డాక్టర్ నోట వచ్చే మాటలే. మీరు చాలా కామన్గా వినుంటారు, సోషల్ మాధ్యమాల్లో చూసుంటారు, యూట్యూబ్లో గూగుల్లో ఈ మాటలు వినుంటారు. యాంజియోగ్రామ్ అంటే ఏమిటనేది మనం ప్రీవియస్ ఒక వీడియోలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్టెంటింగ్ అంటే ఏమిటి, దాన్ని ఏ పరిస్థితుల్లో చేస్తారు గురించి మాట్లాడదాం. సో ఇది గుండె, ఈ గుండెకి ఇది ఎడం పక్కన రక్తనాళం. సో ఈ పేషెంట్కి ఏమైందంటే హార్ట్ అటాక్ రావడం వచ్చి అతను వచ్చాడు. సో హార్ట్ అటాక్ రావడం వల్ల ఏమైంది, ఇది ఎడం పక్కన ముఖ్యమైన రక్తనాళం, లెఫ్ట్ మెయిన్ అంటాం దీన్ని. దీనికి రెండు కానీ మూడు కానీ భాగాలు ఉంటాయి. సో ఇక్కడ ఒక రక్తనాళం ఉండేది అతనికి, అది హార్ట్ అటాక్ రావడం వల్ల అది పూర్తిగా ఈ భాగంలో మూసుకొని పోయింది. మిగతా ఇవి రెండు రక్తనాళాలు. సో గుండె మధ్య భాగంలో ఉన్నది, గుండె పక్కన ఉన్నది. సో మీకు రన్ చేస్తాను దీన్ని లూప్. సో ఇది మీరు చూడండి. సో ఇది ఈ బ్యాక్గ్రౌండ్ నల్ల బంతిలాగా ఉన్నది గుండె. ఈ గుండెకి ముందు భాగం రక్తనాళం పూర్తిగా మూసుకొని పోయింది. మూసుకొని పోవటం వల్ల ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. సో ఇది ఇంకొక వ్యూ. ఇంకొక వ్యూలో మీరు చూసినట్లయితే ఇక్కడ చిన్న ప్రొజెక్షన్ లాగా ఉన్నది, అక్కడ ఒక రక్తనాళం వస్తుంది, అది పూర్తిగా మూసుకొని పోయింది, దానిలో హార్ట్ అటాక్ వచ్చింది. దానికి ఎలాగ స్టెంట్ వేసినట్లయితే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మొదటి గంటలో గోల్డెన్ అవర్ అంటారు, అంటే ఎంత పెద్ద హార్ట్ అటాక్ వచ్చినా హార్ట్ డ్యామేజ్ అయ్యే టైం ఇంకా లేదు కాబట్టి, ఇంకా అవ్వలేదు కాబట్టి, డ్యామేజ్ స్టార్ట్ కాలేదు కాబట్టి మనం బ్లాక్ రిలీవ్ చేస్తే పూర్తిగా ఏ ప్రాబ్లం లేకుండా మనం బయటకు వచ్చేయచ్చు, ఎంత పెద్ద హార్ట్ అటాక్ అయినా సరే. కానీ గంట లోపల హాస్పిటల్కి రీచ్ అవ్వడం అందరికీ ప్రాక్టికల్ కాకపోవచ్చు. అదమం మూడు గంటలు, మూడు గంటలు గోల్డెన్ అవర్. దీంట్లో డ్యామేజ్ మొదలవుతుంది కానీ గుండె పంపింగ్ తగ్గే అంత వీక్ కాదు గుండె. సో ఫస్ట్ మూడు గంటల్లో గనక హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఈ స్టెంటింగ్ చేసినట్లయితే పూర్తి అది మీకే అర్థమవుతుంది. నేను చూపించిన తర్వాత మనం గనక రక్తనాళం స్టెంటింగ్ అంటే రక్తనాళాన్ని పూర్తిగా బ్లాక్ రిలీవ్ చేసినట్లయితే హార్ట్ పంపింగ్ ఎక్కువగా తగ్గకుండా వీక్ కాకుండా మనం బయటపడిపోవచ్చు. సో జీవితాంతం నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. మూడు గంటలు దాటిన తర్వాత హార్ట్ వీక్ అవ్వడం మొదలవుతుంది. ఆ తర్వాత మీరు ఆ బ్లాక్ రిలీవ్ చేసినా కూడా పూర్తిగా పంపింగ్ నార్మల్గా అయ్యే అవకాశం తక్కువ, చాలా వరకు నార్మల్ కావచ్చు. అక్కడి నుంచి ఎంత డిలే అవుతుంటే పంపింగ్ అంత తగ్గిపోతుంది, డ్యామేజ్ అంతా జరిగిపోతుంది, పర్మనెంట్ డ్యామేజ్ జరుగుతుంది. సో పంపింగ్ పూర్తిగా రిలీవ్ పంపింగ్ పూర్తిగా మనం రిగెయిన్ చేయలేకపోవచ్చు. సో ఈ పేషెంట్ మూడు గంటల్లో వచ్చారు. సో ఆ మూడు గంటల లోపు కదా, కరెక్ట్గా మూడు గంటలకు వచ్చాడు ఆయన. సో మనం తొందరగా యాంజియోప్లాస్టీ చేయడం జరిగింది. సో యాంజియోప్లాస్టీలో మేము ఏం చేసామో మీకు చూపిస్తాను. సో ఇక్కడ రక్తనాళం పూర్తిగా మూసుకొని పోయింది అతనికి. ఇది ఇది కుడిపక్కన రక్తనాళం, ఈ కింద భాగంలో బ్లాక్ ఉన్నది బట్ పూర్తిగా మూసుకొని పోలేదు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఏరియాలో కాస్త సన్నబడింది, దాన్ని బ్లాక్ అంటాం. ఈ బ్లాక్ ఎప్పుడైతే 70% కంటే ఎక్కువ, 70% నేరోయింగ్ ఇట్లా ఉన్నది, నేరో అయితే బ్లాక్ అంటాం. ఆ బ్లాక్ 70% కంటే ఎప్పుడు బ్లాక్ ఎక్కువ ఉంటే అప్పుడు రక్త ప్రసారం కిందకి తగ్గుతుంది, తగ్గిన వాళ్ళకి ముందు ఛాతీలో నొప్పి రావడం జరుగుతుంది. పూర్తిగా అది కనుక మూసుకొని పోతే పూర్తిగా ఈ 70% 100% అయింది అనుకోండి, పూర్తిగా రక్త ప్రసారం ఆగిపోతుంది, ఆగిపోతే దాన్ని హార్ట్ అటాక్ అంటాం. ఇక్కడ 70% దాటిన తర్వాత హార్ట్ నొప్పి స్టార్ట్ అవుతుంది, కొంతసేపు ఆగి ఆ నొప్పి తగ్గిపోయే అవకాశం ఉంది. 100% బ్లాక్ అయిపోయింది అనుకోండి, నొప్పి కంటిన్యూస్గా ఉంటుంది, నొప్పి ఆగదన్నమాట. సో అప్పుడు దానికి మనం మందు ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా లేదా స్టెంట్ చేయడం ద్వారా ఆ బ్లాక్ని మనం క్లీన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏం చేసామంటే ఎక్కడైతే రక్తనాళంలో బ్లాక్ ఏర్పడిందో అక్కడ ఒక వైర్ పెట్టాం. అంటే ఇప్పుడు రైలు పోవాలంటే రైలు పట్టా కావాలి కదా, పట్టా అంటుంటే ఆ పట్టా మీద మీరు రైలు పంపించవచ్చు, గూడ్స్ ట్రైన్ పోతుంది, ప్యాసింజర్ ట్రైన్, అన్ని ట్రైన్స్ పోతాయి. అలాగే రెండు పట్టాలు ఉండవు, మీరు చూస్తుంటారు సింగిల్ పట్టా ఉందనుకోండి, దాన్ని మోనో రైల్ అంటారు. సో అట్లాంటిదే ఒక వైర్ అంటూ కనుక ముందు రక్తనాళం మనం వేసినట్లయితే ఆ వైర్ మీద మనం ఎన్ని పరికరాలైనా గుండెలోకి పెట్టి మనం క్లీన్ చేసుకోవచ్చు. సో ముందు వైర్ అంటూ పెట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక నల్ల
చుక్క ముందుకి తర్వాత ఇలా వెనక్కి ఆడుతుంది. అంటే ఏంటంటే ఈ చిన్న ట్యూబ్ అన్నమాట, ఆ ట్యూబ్ పెట్టి ఎక్కడ రక్తనాళంలో అయితే ఈ మూసుకుని పోయిందో ఆ మూసుకున్న దాన్ని మనం క్లీన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. క్లీన్ చేయడం అంటే ఏమిటి, ఈ ముందుకు వెళ్ళి దీనికి పీల్చే గుణం ఉంటుంది, సక్షన్ అంటమాట. మనం బయట దాన్ని ఒక సిరించితో లాగి పట్టుకోవడం వల్ల అది ఉన్నదాన్ని బయటకు లాగుతుంది, క్లీన్ చేస్తుంది. సో ఇది ఇక్కడ ఉన్న రక్తనాళంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ రక్తం గడ్డని బయటికి పీల్చేస్తుంది అన్నమాట. సో అది ముందుకు వెనక్కి మనం ముందు వెనక్కి ఆడిస్తాం. ఇప్పుడు చూసారా మీరు, చూసి ఇక్కడ ఏదైతే పూర్తిగా మూసుకుని పోయిన రక్తనాళం మనం క్లీన్ చేయడం వల్ల ఇది ఫ్లో రిస్టోర్ అయింది, కొంతవరకు ఫ్లో రిస్టోర్ అయింది, పూర్తిగా రిస్టోర్ కాలేదు ఇంకా, రక్తం గడ్డ ఇంకా అక్కడ ఉన్నదన్నమాట. మళ్ళీ క్లీన్ చేయడం జరిగింది, పూర్తిగా రక్తం గడ్డ తీసివేయడానికి. ఇప్పుడు చూడండి ఇంకా క్లియర్గా తెలుస్తుంది మనకి, రక్తం ప్రసారం మొదలయ్యింది కానీ ఇక్కడ మూసుకొని పోయిన చోట ఈ బ్లాక్ ఉన్నది, సన్నబడి నేరో అయిన చూస్తారా, ఈ నేరో అయిన భాగం తర్వాత రక్తనాళం అంతా నార్మల్గా ఉన్నది. ఇప్పుడు చూడండి ఇంకా క్లియర్గా తెలుస్తుంది మనకి. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రక్తనాళం సన్నబడింది, ఆ తర్వాత రక్తనాళం నార్మల్గా ఉన్నది. సో మనకేం తెలుస్తోంది, ఇక్కడ నేరో కొలెస్ట్రాల్ పేర్కొని పోయి రక్తనాళంలో రక్తనాళం సైజ్ ఆ రక్తనాళంలో పాసేజ్ నేరో అయ్యి అది మూసుకొని పోయింది. దీనిపైన మళ్ళీ రక్తం గడ్డ ఏర్పడటం వల్ల హార్ట్అటాక్ వచ్చింది. ఆ రక్తం గడ్డ మనం క్లీన్ చేయడం జరిగింది కానీ పూర్తిగా ఇది నార్మల్ కాని రక్తనాళం కాబట్టి కింద కొలెస్ట్రాల్ వల్ల ఈ బ్లాక్ ఏర్పడిందని మనకు క్లియర్గా ఇక్కడ సన్నబడిన రక్తనాళం దాన్ని రుజువు చేస్తోంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న బ్లాక్ మనం రిలీవ్ చేయడానికి, ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోండి, రోడ్డుకి అటు ఇటు పక్కన పంట కాలువలు తవ్వినట్టు చాలాసార్లు చూసుంటారు మీరు, పంట కాలువని వాళ్ళు తవ్వి వదిలివేయరు, చిన్న మరీ చిన్నమైతే వదిలేసే అవకాశం ఉంది. కొంచెం పెద్ద కాలువలు అనుకోండి, దానికి అది తవ్విన తర్వాత దానికి ఒక సిమెంట్ ట్యూబ్ని అక్కడ పెడతాడు, ఎందుకు తవ్వినది మళ్ళీ కనుక అది పూడికి రాకుండా ఉండడానికి దాన్ని ఓపెన్గా ఉంచడానికి ఈ సిమెంట్ ట్యూబులు అవసరం. అదే లాజిక్తో అదే పద్ధతితో మనం క్లీన్ చేసినా కూడా మళ్ళీ అది కాంట్రాక్ట్ కాకుండా ఉండడానికి దీన్ని ఇలాగ ఓపెన్ చేసి పట్టుకుని ఉంచడానికి బాల్ పెన్ స్ప్రింగ్ పరిమాణంలో ఉన్నటువంటి ఒకటి అమరుస్తాం, దాని పేరే స్టెంట్ అంటాం. బేసికలీ ఎగ్జాక్ట్గా మీరు పాతకాలంలో ఉన్నటువంటి బాల్ పెన్ స్ప్రింగ్ ఉంటుంది అదే సైజులో అదే షేప్లో అది ఉంటుంది. సో ఇది కొద్దిగా యాంగిల్ మారినప్పటికీ మీకు కనిపిస్తుంది, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నల్ల చుక్క ఉన్నది, ఇక్కడ ట్యూబ్ లాగా ఉన్నది, ఇంకొక నల్ల చుక్క ఉన్నది, ఆ రెండు నల్ల చుక్కల మధ్యన ఈ నల్ల చుక్క ట్యూబు ఇంకొక నల్ల చుక్క, ఈ మార్కర్లు ఏంటంటే ఈ మార్కర్లకి అటు ఇటు మార్కర్లు పెట్టి మధ్యలో ఉన్నది స్టెంట్ను చూపించడానికి మార్కర్స్ పెడతారు. సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నదాన్ని మనం స్టెంట్ అంటాం. ఎక్కడైతే ఇలా ఇంజెక్షన్ ఇచ్చి యాంజియోగ్రామ్ సహాయంతో దాన్ని ఎక్కడ నేరో అయిందో అక్కడ దాన్ని పొజిషన్ చేసి పెద్ద చేస్తాం. చూడండి అది పెద్దదైంది. సో మళ్ళీ క్లియర్గా చూసినప్పుడు సన్నగా ఉన్నది పెద్దదవుతుంది, పెద్దదైంది. సో పెద్దదైన తర్వాత ఏమవుతుందంటే స్టెంట్ అక్కడ ఉండిపోతుంది, బెలూన్ బయటకు తీసేస్తాము. ఫైనల్ రిజల్ట్ మీకు చూపిస్తాను ఒక్క క్షణంలో. సో ఇందాకటి మీకు గుర్తున్నట్లయితే ఎక్కడైతే పూర్తిగా మూసుకుపోయిన రక్తనాళం ఫుల్గా రిస్టోర్ అయ్యింది ఇప్పుడు. సో హార్ట్అటాక్ ఈజ్ ట్రీటెడ్. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారా, ఏ చోటైతే పూర్తిగా బంద్ అయిన రక్తనాళం ఉందో నైస్గా అక్కడ
ఆ రక్తాలను పూర్తిగా క్లీన్ చేసేసి అక్కడ ఏ కొలెస్ట్రాల్ చేత అయితే అది బ్లాక్ సంభవించిందో అది కూడా క్లీన్ చేసి దానిపైన స్టెంట్ అమర్చడం వల్ల పూర్తి 100% పేటెంట్ అయిపోయింది రక్తనాళం. సో రక్తనాళం పూర్తిగా పేటెంట్ అయింది, కానీ వీళ్ళు హాస్పిటల్కి వచ్చే టైం బట్టి ఒకవేళ ఎర్లీగా వస్తే డ్యామేజ్ అయినటువంటి కండని కొంతవరకు రికవర్ చేసుకోవచ్చు. అది ఎంత ఎక్కువ డిలే అయితే గుండె వీక్నెస్ అంతా ఉండిపోయే అవకాశం ఉన్నది. సో మీకు స్థూలంగా చెప్పాలంటే యాంజియోప్లాస్టీ ఎలా చేస్తారు, ఎలా క్లీన్ చేస్తాం, స్టెంట్ ఏమర్చడం అంటే ఇంతకంటే ఏమి ఉండదండి. సో మీకు ఇంకా దీని క్వశ్చన్లు ఉండే అవకాశం ఉన్నది, ఒకవేళ ఉన్నట్లయితే కామెంట్స్ రూమ్ తెలియజేయండి, దాన్ని నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తానండి. నమస్కారం, థ్యాంక్ యూ.